అంగన్వాడీ ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని చిత్తూరు జిల్లా నగరంలో ఆందోళన నిర్వహించారు. అంగన్వాడీ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కోదండయ్య మాట్లాడుతూ అంగన్వాడీ ఆశా వర్కర్ల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్కు ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ, ఏఐటీయూసీ పట్టణ నాయకులు భాష, ఆశా వర్కర్ యూనియన్ ఉపాధ్యక్షులు రూప తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంక్షేమ పథకం కూడా ఈ రంగంలో పనిచేసే కార్మికులు వర్తించదని గతంలోనే చెప్పడం జరిగింది. గత సంవత్సరం 2020లోనే రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీతో వాళ్ళతో మాట్లాడిన తర్వాత 12,000 రూపాయలు అర్బన్లో జీతాలు పైబడి తీసే వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించవు, దానికి తక్కువ తీసే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు వర్తిస్తాయని ప్రకటించడం జరిగింది. అయినా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, కొంతమంది సచివాలయ సిబ్బంది ఈరోజు మొత్తం అందరిది కూడా ఆన్లైన్లో పెట్టి ఎలిజిబుల్ లిస్టు చూపించినా కూడా మళ్ళా ఎందుకో ఈరోజు మీకు వర్తించదు, మీకు ఏది ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించమని చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వాళ్ళ సమస్యలపైన ఇప్పుడే మేనేజర్ గారు కూడా లెటర్ ఇచ్చి చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన పూర్తి రికార్డ్స్ కూడా ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి మేము వాళ్ళకి ఎంత జీతాలు వస్తాయి స్పష్టంగా తెలియపరుస్తాం. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ అయినారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా జగనన్న చేతోడు మొదలుకొని జగనన్న విద్యాదీవెన మొదలుకొని పెన్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి వండర్ మైల పెన్షన్స్ అన్నీ కూడా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.